ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకుని ఒక ఇద్దరికి బాధ్యత ఇచ్చో ముగ్గురికి బాధ్యత ఇచ్చో లేదా కొంతమంది అధికారులు పర్యవేక్షణించో దాన్ని నగర వనాలు ఒకటికి ఆహ్లాదకరంగా ఉంటుంది, ఉపరితల ఉష్ణోగ్రత తగ్గుతుంది, దానితో ఆదాయం కూడా పెరగాలనే దృష్టితో దీన్ని తీసుకెళ్తాం. దాన్ని నెక్స్ట్ మీటింగ్లో మీకు దాన్ని ఆ పాలసీని మీ దృష్టికి సంపూర్ణంగా తెలియజేస్తాను, ఖచ్చితంగా ఇది కన్సిడర్ చేస్తామని మీకు తెలియజేసుకుంటాను. అలాగే మీరు గ్రామ సభల తీర్మానం ప్రకారం మనం చేశారు, అది మనం చేస్తామో దాన్ని కొంచెం ఇంపాక్ట్ఫుల్గా చేయాలి. దీంట్లో అలాగే మీరు చెప్పిన దాంట్లో ఒక డిమాండ్లో కూడా పంచాయతీ సర్పంచ్ని కొన్ని చోట్ల పిలవలేదు, కొన్ని చోట్ల ఇబ్బంది ఉందంటే ఇది పరిపాలనా పరంగా అడ్మినిస్ట్రేషన్ దీని ముందు అధికార యంత్రాంగం తీసుకెళ్ళదు, కానీ అక్కడ ఉన్నది ఇష్యూ ఏంటంటే పొలిటికల్ ఇష్యూస్ ఉన్నాయి. వీళ్ళు వైసీపీ సర్పంచులు కావచ్చు, లేదంటే అంటే నేను పాలసీ చేసేటప్పుడు మేము మాట నిధులు ఇచ్చేటప్పుడు ఉదాహరణకి నేనే నా సొంత డబ్బులు ఇచ్చినప్పుడు కూడా మన 400 పంచాయతీలకి అసలు ఎక్కడ నేను వాళ్ళు జనసేననా లేదంటే వైసీపీ అయినా ఏ పార్టీని చూడలే, ముందు వాళ్ళకి ఇచ్చేసాం. అంటే ఇదే స్పిరిట్, ఇదే స్పిరిట్ మేము మొత్తం తీసుకెళ్తున్నాం. ఇది ఏ పరిస్థితిలో ఉంది అనేది నేను ప్రత్యేకించి చాలాసార్లు అడుగుతా ఉన్నా. తూతూ మంత్రం గ్రామ సభలు కాకుండా మీరు చూస్తే నా కన్సర్న్, నేను మాట్లాడింది కూడా ప్రజలందరూ దీంట్లో భాగస్వామ్యం కావాలి. అది మీరు దండోరా వేయటం దగ్గర నుంచి లేదంటే మెసేజ్ని ఇంకా బలంగా వేయడం దగ్గర నుంచి చెప్పడం దగ్గర నుంచి వీటిని చేయాలి. దాన్ని కొంత మీ సహకారం కూడా ఉంటే దాన్ని పర్యవేక్షిస్తాం. అలాగే ఏదైనా పార్టీల పరంగా మనకి విభేదాలు ఉండొచ్చు, కానీ మన గ్రామాభివృద్ధికి అందరూ కలిసి రావాలి. అది మీరు కూడా కొంత మీ స్థాయి నుంచి కూడా కొంత మాకు సహకారం ఉంటే ఖచ్చితంగా దాన్ని మరింత ఇంపాక్ట్ఫుల్గా దాన్ని ముందు తీసుకెళ్తాం. ఏదండి షూర్. అలాగే ఇది మటుకు చాలా కష్టమైంది పెట్టాను. 5వది జాతీయ ఉపాధి హామీ చట్టం 2006 ప్రకారం కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం గతంలో మాదిరిగా గ్రామ పంచాయతీకి ఇచ్చి అది మేము చేసేసాం. కానీ మీరు అడిగింది ఇంకోటి 19 నుంచి 23 వరకు 4 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సుమారు 35,000 కోట్లని దారి మళ్ళించి సొంత పథకాలకి అవసరాలకి రాష్ట్ర ప్రభుత్వం వాడేసుకుంది. మా పంచాయతీలకి 1 రూపాయి కూడా ఇవ్వలేదు. అత్యంత దారుణం, ఇది అత్యంత దారుణం అని నేను మీతో కూడా ఏకీభవిస్తున్నాను. దీన్ని ఎలా కలెక్ట్ చేస్తారు? నాయకులు తీసుకున్న నిర్ణయాలకేమో వాళ్ళకి దానికి అకౌంటబిలిటీ లేదు. సమో దీన్ని మట్టుకు ఒక ఇష్యూగా రేపు పొద్దున మాట్లాడతాను ఫస్ట్ దీనికి. అంటే మీరు ఒక పాలసీ చేసేసి సహజ క్రమంలో పాలసీ ప్రకారం లేదంటే యాక్ట్ ప్రకారం జరగాల్సిన మీరు అమలు చేయకుండా మీరు ఇష్టారాజ్యంగా వాడేసి ఈరోజు 35,000 రూపాయలు ఆ ప్రభుత్వం చేసిన తప్పుకి కుటుంబ ప్రభుత్వంకి వారసత్వంగా వచ్చిన సమస్యల్లో ఇది కూడా చాలా కీలకమైనది. దీనికి ఇప్పుడు 35,000 కోట్లు వాళ్ళు ఎక్కడ ఖర్చు పెట్టేశారు? గంగలో వారేశారు. అది ఎటు చేశారో ఏమి చేశారో పని ఎవరికి ఇచ్చారా అంటే అందరూ అరాకొరగా ఇచ్చారు, ఏం చేశారో కూడా తెలియట్లేదు. మీకు అన్ని సమస్యలు ఇది కూడా ఉంది. దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను, కేబినెట్ దృష్టికి తీసుకెళ్తాను. ఇది ఎందుకంటే ఇది మన ఆర్థిక పరమైనది కాబట్టి ఇది నా పరిధిలో లేదు కాబట్టి ఖచ్చితంగా వారి దృష్టికి తీసుకెళ్ళి దీని మీద ఒక చర్చ జరిగేలా పెడతాను. అలాగే కేంద్ర ప్రభుత్వం పెట్టిన ఇంటింటికి తాగునీటి కూడా జలజీవన్ మిషన్కి ఇది చాలా కీలకమైనది. మీకు ప్రధానమంత్రి గారితో నాకున్న ఇది అంటే ఇది తెలుసు, మేము అంటే ఎంత దగ్గరగా పనిచేస్తాం అనేది. ఆయన చాలా పర్యాలు ఆయన కోరుకుంది ఏంటంటే ఇప్పుడు 2 గంటలు నీళ్ళు వస్తుంది ఇలా కాదు. ఆయన కోరిక ఏంటంటే ప్రధానమంత్రి గారిది, గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారిది, 24 గంటలు ప్రతి ఇంటికి నీళ్లు రావాలన్నది నిజంగా ఆయన ఆయన సంకల్పం, ఆయన ఆకాంక్ష. ఇప్పుడు మొన్న కూడా ఏం మాట్లాడుతున్నాం, నిన్న కూడా ఢిల్లీలో మాట్లాడుతున్నప్పుడు కీలకమైన టాపిక్ ఒకటి వచ్చింది ఒకరితో మాట్లాడుతున్నప్పుడు ఏమన్నామంటే టెక్నాలజీని ఎలా వాడాలి అంటే డిజైనింగ్ లోపం ఉంది. నేను మొన్న కడప రాజంపేట పర్యటనకి వెళ్ళినప్పుడు దారిలో వస్తా ఉంటే పాపం రోడ్డు ఇలా ఉంది, రోడ్డుకి నుంచి ఒక 4 అడుగులు ఎత్తులో ఒక ఇది ఉంది, ఒక హ్యాబిటేషన్ ఉంది, 20 మంది 30 మంది ఉన్నారు. పాప ఆవిడ పెద్ద ఆవిడ వచ్చి నాకేముంది కొంచెం నాకు మాకు నీళ్ళు కావాలి, నీళ్ళు లేవని మాట్లాడుతూ ఉంటే ఉన్నాయి కదా అంటే లేదు నీళ్ళు రావట్లేదు అంటే తర్వాత మాట్లాడి వెంటనే ఒక 8-9 రోజులు దాన్ని సాల్వ్ చేసాం. ఏం చూస్తే నీళ్ళు పైపు వెళ్తుందో అక్కడి నుంచి ముందుకెళ్ళి పైకి వెళ్ళట్లా ప్రెషర్ సరిపోవట్లా. ఈ డిజైనింగ్ ఒకటి, వాటర్ పైప్ డిజైనింగ్ మటుకు చాలా 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 తప్పులు జరుగుతూ ఉన్నాయి. అంటే ఒక దీనికి ఒక సైంటిఫిక్ అండర్స్టాండింగ్ లేదు.
ఏదో ఒక అక్కడ ఈ పైప్ వేయాలంటే అడ్డగోలుగా ఒక పై ఒక గుంట దవ్వేయటం వేసేయటం ఒక అడుగు అడుగున్నారు, అది మళ్ళీ కొద్ది రోజుల తర్వాత పోతుంది. మేము పర్మనెంట్గా మేము ఆలోచిస్తుంది ఏంటంటే ఎవ్రీథింగ్ షుడ్ బి మానిటర్డ్, అంటే ప్రతిదీ ఒక టెక్నాలజికల్ సహాయం తీసుకొని సాంకేతిక సహాయం తీసుకొని ఇక్కడ కూర్చొని ఏం లేదు. ఇప్పుడు ఇందాక మన రాయన్ ప్రసాద్ గారు చెప్పినట్టుగా మన కరెంట్లు ఎంత ఛార్జ్ అవుతుందో తెలియట్లేదు, మీటర్స్ లేవు అనేది. ఇప్పుడు ప్రతి ఇంటికి మీటర్ ఎంత ఉందో మనకు అవగాహన ఉన్నప్పుడు ప్రతి ఇంటికి ఎంత నీళ్ళు వెళ్తున్నాయి, ఎంత ఖర్చు అవుతుంది, వేస్ట్ అవుతుంది అనేది ఆ టెక్నాలజీ అది ఉంది. కానీ మన మనసు పెట్టి చేసే నాయకత్వం పటిష్టమైన అధికార యంత్రాంగం ఉంటే ఖచ్చితంగా దీన్ని తీసుకెళ్ళచ్చు. దీన్ని మీరు అడుగుతున్నది అంటే మా కోరిక ఏంటో అంటే మా ఆశయం కూడా ఏం చెప్తున్నా 24 గంటలు ఉండాలి. ఇంకా కనీసం ఇది 2 గంటలు పక్కన పెట్టండి కనీసం అనే దాంతో పనిచేస్తే కనీసం 2 గంటల దగ్గర ఆగుతాం, మా ఉద్దేశం అది. అలాగే పెద్ద పెద్ద ప్రాజెక్టుల నుంచి ఇప్పుడు జలజీవన్ మిషన్లో కూడా మేము కీలకమైంది మాట్లాడుకున్నాం ఏమిటంటే ఒక సర్ఫేస్ వాటరు ఎక్కడి నుంచైనా సరే రిజర్వాయర్ని తెచ్చే లోపు గ్రామాల్లో ఉన్న మన మంచినీటి చెరువుల్ని ట్యాంక్స్ని పూడికలు తీయించడం రక్షించుకోవటం వాటిని కలుషితం కాకుండా చూసుకోవటం చాలా చాలా ప్రప్రథమమైన పని. ఇది దీని బాధ్యతగా ఇది ఏంటంటే ఇది అందరు గ్రామ ప్రజలతో పాటు మన సర్పంచులతో పాటు అందరు కలిసి రాకపోతే మటుకు మేము ఎంత చేసినా ఇదవుద్ది. దీన్ని ఎలా మోటివేట్ చేసి మన తాగునీటి అవసరాలని మన తాగునీటి వనరులను ఎలా సంరక్షించుకోవాలి. ఇప్పుడు ఎక్కడి నుంచో ఒక్కొక్క ఊర్లో ఒక 100 కిలోమీటర్ల పక్కన రిజర్వాయర్ ఉంటుంది, అక్కడి నుంచి పైప్ వేసే లోపు ఈరోజు మనుషులు దాహంతో చచ్చిపోకూడదు లేదని ఇబ్బంది పడకూడదు.